Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు రాజధానుల ఏర్పాటు మోడీ భేటీలో జగన్ అజెండా అదేనా? సీఎం వైఎస్ జగన్ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతున్నారు. ఈ భేటీ అకస్మాత్తుగా జరుగుతున్నది కాకపోయినా కాస్త ఇంపార్టెంట్ అనే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే, రాజధాని లేదా రాజధానుల ఏర్పాటు అధికారాలు రాష్ట్రానికే ఉండాలనే డిమాండ్తో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మధ్యనే రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు విషయంలో మాట్లాడడానికి మోడీని జగన్ కలవబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే రాజధానుల అంశంలో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం హైకోర్టులోనే 3 సార్లు అఫిడవిట్లు దాఖలు చేసింది. అయినా సరే జగన్ ప్రతిపాదించిన 3 రాజధానుల ప్రక్రియను హైకోర్టు అడ్డుకుంది. అంటే రాజ్యాంగంలో ఎక్కడో న్యాయస్థానాలకు ముఖ్యమంత్రుల నిర్ణయాన్ని అడ్డుకునే అవకాశం ఉందన్నది దీనితో తేలిపోయింది. ఈ విషయంలోనే జగన్ మరింత క్లారిటీతో ఉండాలని అనుకున్నారట. ఇందులో భాగంగానే ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3కు సవరణ చేయాలట. ఆర్టికల్ 3కి సవరణ చేసి రాజధానుల ఏర్పాటులో రాష్ట్రాలకి అధికారాలు ఇచ్చేస్తూ ఆర్టికల్ 3A యాడ్ చేయాలట. అది జరిగితే డైరెక్ట్ గా రాజ్యాంగం ప్రకారమే రాజధానుల ఏర్పాటు అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు దక్కుతుంది. ఇకప్పుడు ఎవరు కోర్టుకు వెళ్లేందుకు లేదు. ఏ కోర్టు కూడా అడ్డుకునే అవకాశం ఉండదు. ఇంతటి కీలకమైన బిల్లుకు మోడీ మద్దతును జగన్ కోరబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రైవేట్ బిల్లుకు మోడీ సానుకూలంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలోనే మరింత క్లారిటీ కోసమే జగన్ ప్రధానితో భేటీ అవ్వబోతున్నారట. కాకపోతే భేటీలో ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరానికి నిధుల అంశాలు చర్చిస్తారని ప్రచారం అయితే జరుగుతోంది. ఎన్డీఏ నుంచి జేడీయూ భేటీకి వెళ్లిపోవడంతో ఒక్కసారిగా జగన్ కు సానుకూల వాతావరణం ఏర్పడిందనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఎన్డీఏ రాజ్యసభలో ఏ బిల్లు పాస్ చేయించుకోవాలన్నా వైసీపీ మద్దతు చాలా అవసరం. అందుకని ఇప్పుడు జగన్ అడిగిన దాన్ని మోడీ కాదనేందుకు అవకాశాలు తక్కువ ఉంటున్నారు. మరి ఈ భేటీలో ఏం జరుగుతుందో చూడాలి.